నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్లో మహనీయులకు ఘోర అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మహనీయులు చరిత్రకారుల పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతూనే ఉంది. పాలకుల విగ్రహాల పిచ్చుకి, పాలకుల రంగుల పిచ్చుకి మహనీయుల చరిత్ర మరుగున పడిపోయే దుస్థితి అయితే దాపురించింది. ఎందుకంటే తాజాగా కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో, ఆ విశ్వవిద్యాలయంలోని ప్రధాన పరిపాలన భవనం ఎదురుగా ఉన్న యోగి వేమన విగ్రహాన్ని తొలగించేసి ఆ విగ్రహం స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా యూనివర్సిటీ అధికారులు ప్రతిష్ఠించేశారు. గేటు దగ్గర యోగి వేమన విగ్రహాన్ని పెట్టి ప్రధాన పరిపాలనా భవనం ఎదురుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారు. ఎందుకయ్యా ఇది చేశారు అంటే, ఏం లేదండి, నాకెవరో వస్తూ ఉన్నారు, గేటు దగ్గర యోగి వేమన గారు అంటే ఆయన పేరుతో పెట్టిన విశ్వవిద్యాలయం కాబట్టి అందుకోసం అక్కడ పెట్టాము, ఆయన విగ్రహం తీసేశాక ప్రధాన పరిపాలనా భవనం ఎదురుగా ఆ ఐలాండ్ అంతా ఖాళీగా ఉందండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి విగ్రహం పెట్టాలా అని ఆలోచన వస్తే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టామని కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలి. పెట్టేశారు, దానికి ఏదో ఒక సాకు, దానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంది. దీనిపైన విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి, ప్రజా సంఘాలు మండిపడతా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు మండిపడతా ఉన్నాయి. ఈ విగ్రహాలు రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది, దీనికి అంతంటూ లేదా? నేను జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆదేశాలు జారీ చేసి ఆ విగ్రహాన్ని తొలగించి మా తండ్రి గారి విగ్రహాన్ని పెట్టండి అని చెప్తారు, నేనైతే భావించట్లేదు, అనుకోవడం లేదు కూడా. కానీ ఏదో భావకళ్ళల్లో ఆనందం అంటారు కదా, అలా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కొంతమంది అధికారులు, కొంతమంది వైసీపీ నేతలు ఇలాంటి అత్యుత్సాహానికి పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విగ్రహాలు, తండ్రి గారి విగ్రహాలు పెట్టడం అనేది ఇష్టం, ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ప్రతి దాని మీద ఉండడం కూడా ఇష్టం. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆయన కూడా అభ్యంతరం చెప్పరు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన మెప్పు పొందడానికి కొంతమంది ఇలాంటి అత్యుత్సాహ పనులకు పాల్పడుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏం చెప్పారు, ఇదే తొలగించిన వేమన గారి విగ్రహం, ఆ స్థానంలో పెట్టిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఇదే. దీనికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఖాళీగా ఉందంట ఐలాండు, వేమన గారి విగ్రహం తీసేశాక ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆ విగ్రహం పెట్టారంట. అది కూడా నిజమే. అప్పట్లో 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కడపలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అవన్నీ కూడా ఏర్పాటు చేశారు, అందుకని ఆయన విగ్రహం పెట్టారు. సరే, లాజిక్ బాగుంది, కారణం బాగుంది. మరి విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎవరు ఏర్పాటు చేశారు, నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేశారు. మీరు చెప్పిన లాజిక్, మీరు చెప్పిన కారణం, కొంతమంది వైసీపీ నేతలు, యూనివర్సిటీ అధికారులు ఇక్కడ కరెక్ట్ అనుకుంటే మరి అక్కడ ఎందుకు తొలగించారు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అదొక కుంటి సాగు చెప్పారు, అంటే పేదలకు వైద్యం అందించారు, ఆయన ఒక వైద్యుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టామన్నారు. అంతటితో ఆగారా? యూనివర్సిటీ పేరును కూడా మార్చేశారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసిన పరిస్థితి. ఇక్కడేమో యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించారు కాబట్టి ఆయన విగ్రహం పెట్టారు, మరి అక్కడ నందమూరి తారక రామారావు గారు ఆ యూనివర్సిటీని స్థాపిస్తే ఆయన విగ్రహం అక్కర్లా, ఆయన పేరు అక్కర్లా? ఇది అంటే వాళ్ళకు అనుకూలంగా ఏది పడితే అది మార్చేసుకోవడం అలవాటైపోయింది పరిస్థితి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా అడ్డుకున్నప్పటికీ కూడా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పీకేసి విగ్రహాన్ని పీకేసి ఆ విధంగా చేసిన పరిస్థితి. ఇప్పుడు విగ్రహం మాత్రమే పీకేశారు యోగి వేమన విశ్వవిద్యాలయం, రేపో మాపో యూనివర్సిటీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టరని గ్యారంటీ ఏంటి? ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టొద్దు, ఆయన విగ్రహాలు పెట్టొద్దు అని ఎవరు కూడా చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా 3.5 ఏళ్ల పాటు, ఇంకో 7.5 పాటు ఉంటారు. ఒక యూనివర్సిటీని మీరే కట్టండి, ఒక ఆసుపత్రిని మీరే కట్టండి, ఒక పాఠశాలను మీరే కట్టండి, పేరు పెట్టండి రాజశేఖర రెడ్డి గారి పేర్లు. ఆయన కూడా 6 సంవత్సరాల పాటు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు కాబట్టి ఖచ్చితంగా గౌరవించుకొని తీరదాం. మీరు కట్టి పెట్టండి, ఎవరో కట్టినవి,
ఎవరో ఏర్పాటు చేసినవి, వాటిని కబ్జా చేసేయడం, వాటిని హైజాక్ చేసేయడం, అక్కడ తీసుకెళ్ళి విగ్రహాలు పెట్టడం, పేర్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఈ విగ్రహాల పిచ్చి, ఈ రంగుల పిచ్చి చూసి ఉండవు. నిన్న మొన్న ఇప్పటంలో సుమారుగా 1000కి పైగా ఉంటాయి ఇళ్ళు అంతే. అలాంటి చిన్న గ్రామంలో, అంటే ప్రధాన రహదారుల్లో, రాష్ట్ర రహదారుల్లో ఒక గుంత పడితే ఇంత కంకర వేయడానికి డబ్బులు లేవు, ఇంత సిమెంట్ వేయడానికి చేతులు రావు, కానీ చిన్న గ్రామంలో 120 అడుగులు రోడ్డు వేస్తారంట. ఆ రోడ్డు వేసే క్రమంలో ఎంతమంది జనసేన పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఒకరో ఇద్దరు కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళని కూడా కూల్చివేయడం జరిగింది 120 అడుగులు రోడ్డుకి. అలాగే అక్కడ అంబేద్కర్ విగ్రహాలు తొలగించేశారు, గాంధీ గారి విగ్రహాలు తొలగించేశారు, నెహ్రూ గారి విగ్రహాలు తొలగించేసి ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మాత్రం తొలగించలేదు. పవన్ కళ్యాణ్ గారు టూర్కి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ఉంది, నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. సో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మాత్రం ఉంచుతారా? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రాణాలను త్యాగం చేసిన నాయకులు, మహనీయులు వాళ్ళ విగ్రహాలు తొలగిస్తారని సోషల్ మీడియా కోడే కూసింది, ఆడేసుకుంది. అప్పుడేం చేశారు తెలివిగా, ఎక్కడో ఆ గ్రామంలో మరొక చోటున రాజశేఖర రెడ్డికి విగ్రహమో మరొక విగ్రహమో ఆ తొలగిస్తున్న ఫోటోలు వీడియోలు తీసుకొచ్చి లేదు లేదు ఇప్పటంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా తొలగించేశారని వైరల్ చేశారు ఒక రోజంతా. కానీ అది ఫేక్. మరొకటిది, ఆ ఇప్పటంలో ఏదైతే ఇల్లు తొలగించారో అక్కడ విగ్రహం కాదు, దీంతో ఇక సాధ్యం కాదు ఆపడం అని చెప్పేసి అని అప్పటికప్పుడు జనసేనకి, తెలుగుదేశం పార్టీ విమర్శలకి, సోషల్ మీడియాకి భయపడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారంటే తీసేసిపోయారా? గాంధీ గారు జాతిపిత, రాజశేఖర రెడ్డి గారు కంటే తీసేసిపోయారా? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? ఏంటి పిచ్చి, ఏంటి పిచ్చికి పరాకాష్ట? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది, ఇప్పుడు ఘటన అయిపోయింది, ఇప్పుడు యోగి వేమన విశ్వవిద్యాలయం, ఇది కూడా బహుశా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ పేర్లు కూడా మార్చేస్తారేమో, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను కూడా తొలగిస్తారేమో, ఇంక ఇవే పెడతారేమో. ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే నాకు ఒకరు ఫోన్ చేశారు ఈ విషయం తెలిసాక, ఏమండి ఎలా ఉందంటే పరిస్థితి, రేపటి శ్రీశైలంలో కానీ ఇటు తిరుపతిలో కానీ కాణిపాకంలో కానీ ఆ దేవుళ్ళ విగ్రహాలు కూడా తొలగించేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలే పెడతారేమోనండి, ఆ విధంగా ఉంది వీళ్ళ పిచ్చి పరాకాష్ట చూస్తూ ఉంటే. దానికి సజీవ సాక్ష్యమే వేమన విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం అని బాధను వ్యక్తం చేశారు. ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి ఆగ్రహం వస్తున్నా కూడా ఎందుకో మానుకోలేకపోతూ ఉన్నారు. ఏదో సినిమాలో బ్రహ్మోత్సవం ఉంటుంది, రావు రమేష్ అంటారు, ఓ భజన మీరే గొప్పోళ్ళని, మీరే చరిత్రకారులని. అలా ఉందిలా, మనకను మనం భజన చేసుకోకూడదు, మనకు మనం డప్పు కొట్టుకోకూడదు. ప్రజలు చేయాలి మనకి, మన పనులు చూసి, మన పరిపాలన చూసి, మన వ్యవహార శైలి చూసి కట్టండి, కొత్తగా కట్టి విగ్రహాలు పెట్టండి, పేర్లు పెట్టండి, కానీ ఆల్రెడీ కట్టిన వాటికి. నందమూరి తారక రామారావు గారు అవమానించారు, ఇప్పుడు యోగి వేమన ప్రజాకవి, రెడ్డి రాజుల, కొండవీటి రెడ్డి రాజుల వంశానికి చెందిన వ్యక్తి ఆయన, ఆయన కూడా రెడ్డి గారే, మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదేమో, మరి రెడ్డి గారంటే పాపం తొలగించేవాళ్ళు కాదేమో, ఎందుకంటే ఆ సామాజిక వర్గం మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, అందులోనూ కొంతమంది మళ్ళీ పెద్దారెడ్డిలు ఎవరు ఉన్నారంటే వాళ్ళంటే పడదు అని ఒక టాక్ రాజకీయాల్లో. నేను యోగి వేమన గారిని ఆ సామాజిక వర్గ యాంగిల్లో మాట్లాడడం లేదు, ఆ సామాజిక వర్గ యాంగిల్లో ఏమి చూడడం లేదు. నేను ఆయన ప్రజాకవి, ఒక రాజవంశస్థుల నుంచి వచ్చాడు ఆయన, అన్నీ వదిలేసుకున్నాడు, వదిలేసుకొని మానవ విలువలు, మనిషి ఎలా జీవించాలని నీతి వాక్యాలు, పద్యాలు రాశారు, వివక్షల పైన వీటన్నిటి పైన పద్యాలు రాశారు. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం కదా యోగి వేమన గారి పద్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చదివే ఉంటారు. మరి అలాంటి మహనీయుడికి ఇలాంటి అవమానం ఎంతవరకు సమంజసం అనేది కవులు కానీ, యోగి వేమన గారి చాలా సంఘాలు ఉన్నాయి ఆయన పేరుతో కూడా, వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఈ పిచ్చి ఇప్పుడల్లా ఆగేలాగలేదు. బహుశా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా ఇదే విధమైన పోకడలకి ఈ ప్రభుత్వం పోయే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం ఏమైనా పునఃసమీక్ష చేసుకుంటారా, ఇదే విధంగా ముందుకెళ్తారా అన్నది. ఈ వీడియో పైన యోగి వేమన గారి విగ్రహం మరొక చోటకు తరలించి ఆ ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం పైన, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇప్పటం ఘటనలపైన మీ అభిప్రాయం కూడా కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా, కంప్యూటర్లో తెలియచేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.